ఈ ఛాంపియన్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, మరో ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ మీకోసం సిద్ధంగా ఉంది. లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. అద్భుతంగా పర్ఫామ్ చేయడానికి మా కంటెస్టెంట్లు, వాటిని బాగా కంపోజ్ చేయడానికి కొరియోగ్రాఫర్లు, అండ్ వాటిని జడ్జ్ చేయడానికి మా జడ్జెస్, ఈ హోల్ ఎంటర్టైన్మెంట్ చూడడానికి మీరు అందరూ ఏదో ఒక పనిలో ఉంటారు. కానీ ఏం చేయాలో తెలియకుండా నలుగురు మాత్రం బ్యాక్ స్టేజ్ లో వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్లే మా టీమ్ లీడర్స్. లెట్ మీ ఇన్వైట్ దెమ్. ఇవాళ నుంచి నేను నీకు బానిస, నువ్వు నాకు బానిస. మాకేంటి నసా, మాకేంటి నసా? ఏంటి అలా అంటావు? ఇప్పుడు డీలో మీకే కెమెరాలు అయితే ఉన్నాయి, నాకు అయ్యే కదా కెమెరాలు ఉన్నాయి. అవును, కానీ నేను ఎందుకు ఇంత ఫేమస్ అవుతున్నా అంటే, నీకు ఈ కెమెరాలతో పాటు సీసీ కెమెరాలు, సీక్రెట్ కెమెరాలు అవి కూడా అలవాటు కదా. ఈ షో చేయడానికి నేను ఎంత కష్టపడతాను తెలుసా? షో మొత్తం షో చేయడం తప్ప ఇంకేం చేయవు కదా. రష్మి, రేపు పొద్దున మన పెళ్ళిన తర్వాత గొడవలు నేను రాకూడదని మొత్తం ముందే చెప్పేస్తాను క్లియర్ గా. మ్యాటర్ ఏంటంటే, పెళ్ళిన తర్వాత నేను ఒక్కోసారి నైట్ పూజలో ఉండి లేట్ గా రావచ్చు ఇంటికి, ఒక్కోసారి భజనలు ఉంటే నైట్ అక్కడే ఉండిపోదు, భజనలుంటే నైట్ అక్కడే ఉండి పొద్దున్న లేచి అక్కడ ఉన్న ఇంటికి వచ్చేస్తా ఉంటాను అనమాట. ఏడవే, ఏమర్థమైంది నీకు? నువ్వు ఇడితో తప్ప చాలా మందితో ఉండవు అని అర్థమైంది. భయ నాకు అర్థం కాదు, నాలుగేళ్ళు ఏంది డీ, నువ్వు ఒకసారి స్టార్ట్ చేస్తావు, నేను ఒకేసారి స్టార్ట్ చేస్తాను, ఏంటి తేడా ఏంటి చెప్పు? తేడా ఏంట? నేనంటే ఓ ఎపిసోడ్ లో కొత్త కొత్త లింకులు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటాను, నువ్వు కొత్త కొత్త వాళ్లతో లింకులు ఎలా పెట్టుకోవాలని ఆలోచిస్తూ ఉంటావు. నువ్వేమో చాటింగ్ మీటింగ్ పెంచుకోవాలని ట్రై చేస్తూ ఉంటావు. మీటింగ్ పెట్టేది ఆ పక్కన ఎవడు మరి ఆడు కూడా రమ్మని చెప్పు. అవునా? ఆ మీటింగ్ బ్యాచ్ లో రెండో వాడు. నాకెందుకో టైటిల్ మనమే కొడతాం అనిపిస్తుంది, అది ప్రైజ్ మైతో ఏం చేద్దాం? ఓ పని చేయండి, ఇద్దరు కలిసి మణికొండలు ఇల్లు కట్టుకోండి, ఆ కొరియోగ్రాఫర్ కంటెస్టెంట్ దోమల మందు కొట్టుకుంటూ తిరుగుతుంటారు ఇక్కడ. నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తే నువ్వు నా కోసం ఏం తెప్పిస్తావు చెప్పు? కొండ మీద నుంచి కోతిని తీసుకొస్తావా, లేదంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి డైమండ్ తీసుకొస్తావా, లేదంటే ఆకాశం నుంచి చందమామని తీసుకొస్తావా? నీ అసిస్టెంట్ పంపించి టాబ్లెట్ తెప్పిస్తా, టాబ్లెట్ తెప్పిస్తా. ఆవిడ అన్ని తెప్పిస్తా అని అడుగుతున్నప్పుడు మీరేం అడగరా? నువ్వు నాకేం ఇప్పిస్తావు? శంషాబాద్ లో ఫ్లాట్ ఇప్పిస్తావా? మణిపుకొండలో 3 ఎకరాలు. ఏంటిది? మణికొండలో ఫ్లాట్ ఇప్పిస్తావా? శంషాబాద్ లో సైట్ ఇప్పిస్తావా? కనీసం మర్సిడీస్ కార్ ఇప్పిస్తావా? ఏంటి భయ్యా, నాతో ప్రేమను పంచుకుంటుందా, నా పేమెంట్ పంచుకుంటుందా? ఏమో అంత లవ్ ఉందంటావు కదా, ఏదో చేయొచ్చు కదా. ఆవిడ అడిగింది ఇప్పించాలంటే నా బ్యాంక్ అకౌంట్ డబ్బులు సరిపో, బ్యాంకులు కన్నమయ్యాలి. నీ కన్నాలేడం అలవాటే కదా. కరెక్టే కదా, కరెక్టే కదా. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటి మాతో కంపారిజన్? ఏంటి ఇది? అయినా నువ్వేంటే నాతో మాట్లాడకుండా వాళ్ళతో మాట్లాడతావు? నేను ఎదవలతో నేను ఎదవలతో ఎక్కువసేపు మాట్లాడను భయ్యా. నువ్వేనన్నాను, నేను ఏదో చేసి నేను ఇంప్రెస్ చేస్తాను. నేను కూడా నేను ఇంప్రెస్ చేస్తాను. మరి షో ఎవడు చేస్తాడు? ముందు వచ్చిన పని చేయండి, అక్కడ కూర్చోండి. వెళ్ళండి. మమ్మల్ని కూడా అలా పంపిస్తున్నావా? రే, నలుగురు మనుషులు తీసుకురండి రా.